నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో బ్యో నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వాళ్లకు రేపు నవంబర్ ఏడవ తేదీ గురువారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈ రాశి జాతకులకు రేపటి రోజున అనుకూలత అనేది బాగా కనబడుతుంది ముఖ్యంగా మీకు రేపటి రోజున అదృష్టయోగం అనేది నడుస్తూ ఉంది అయితే మీరు చేసే పనులలో తగినంత ప్రయత్నం చేయడం చాలా అవసరం మీరు రేపటి రోజున కష్టపడి పని చేస్తే సత్ఫలితం అనేది అద్భుతంగా పొందుతారు ఖర్చుల విషయంలో ఈ రాశి వ్యక్తులకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అనవసర ఖర్చులు వచ్చే విధంగా కనబడుతుంది మీకు ధనలాభం ఉన్నప్పటికీ కూడా ఖర్చులను మీరు అధిగమిస్తేనే డబ్బులు అనేవి సేవ్ చేయగలరు ఇక వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున గొప్ప కార్యాలను మీరు ప్రారంభించేటటువంటి శక్తి లభిస్తుంది అదేవిధంగా మీకు ఆ పనులు అనేవి అనుకూలంగా పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది రేపటి రోజున బుద్ధిబలంతో మీరు మీ లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు అనుకున్నది అనుకున్న విధంగా సాధించడానికి మీకు పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా మారుతాయి ఆర్థిక లబ్ధి కనబడుతూ ఉంది రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు మీ ఆప్తుల నుండి మీకు శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ఇక అలాగే బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున రాజకీయ నాయకులకు పలుకుబడి బాగా పెరుగుతుంది అదేవిధంగా సమాజంలో గొప్ప వ్యక్తులు సమాజంలో వీరికి గొప్ప పేరు ప్రఖ్యాతలు అనేవి పెరుగుతాయి ఇక అదేవిధంగా ఈ రాశి వ్యాపారస్తులకు రేపటి రోజున లాభదాయకమైనటువంటి స్థితి అనేది ఉంది అలాగే కొత్తగా మీరు పెట్టుబడులు జరపడానికి కూడా ఆలోచనలు అనేవి చేస్తారు గొప్ప వ్యక్తులు మీకు ఇవాళ పరిచయం ఉన్నారు ఉద్యోగిని ఉద్యోగస్తులకు రేపటి రోజున అనుకూల శుభ ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి మీకు ఉద్యోగంలో ఎటువంటి ఆటపోట్లు అనేవి కనిపించటం లేదు మీరు చేసేటటువంటి పనులను నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతారు అదేవిధంగా వృషభ రాశి జాతకులకు పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు పొందేటటువంటి విధంగా కనబడుతూ ఉంది రేపటి రోజున దైవ కార్యాలలో పాల్గొంటారు ఇక మీరు ఏ పని చేసినా కూడా ధైర్యంగా ఆ పనులను చేసుకోగలుగుతారు అప్పుడే మీకు సత్ఫలితాలు పొందుతారు అనారోగ్య సమస్యల నుండి కూడా మీకు ఊరట అనేది కలుగుతుంది అనారోగ్యానికి సంబంధించినటువంటి బాధలు కూడా తొలగిపోతాయి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారము తీసుకోండి సమయానికి నిద్రపోవడము చేయండి ఇక భాగస్వామ్య వ్యాపారులకు అనుకూలంగానే ఉండబోతుంది మీ వ్యాపారంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు అనేవి కూడా తొలగిపోతాయి అదేవిధంగా మీ పనులు అనేవి పూర్తి అవుతాయి సకాలంలో ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులకు ప్రయాణాలలో ఒక లబ్ధి అనేది కనబడుతూ ఉంది మీకు అనుకూల విధంగానే మీ ప్రయాణాలు అనేవి రేపటి రోజున సాగుతాయి ఈ రాశి వ్యక్తులకు విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అనే మీ ఆలోచన ఇప్పుడు ఫలిస్తుంది బంధుమిత్రులతో కలిసి మీరు విందు వినోదాలలోనూ పాల్గొంటారు రేపటి రోజున శుభ కార్యక్రమాలను చేపట్టే ఆలోచనలు చేస్తారు వృషభ రాశి వాళ్ళకు రేపటి రోజున ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలు పొందడం కోసం అలాగే ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చడం కోసం రేపటి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోండి అదేవిధంగా రేపటి రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే ఇంకా శుభం కలుగుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్